దేశవ్యాప్తంగా భారత్ బంద్లో భాగంగా తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం నడుమ తెలుగుదేశం పార్టీ వామపక్ష పార్టీలు మరియు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మరియు దేశ రాజధానిలో 4 నెలలుగా కొనసాగుతున్న రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా తిరుపతిలో ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న అంబేద్కర్ కోడెల వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా పరిగణిస్తూ ప్రజలను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడుతూ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశం మొత్తం పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సత్తారు, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కార్యదర్శి బండి చలపతి మరియు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్లకి దారాదత్తం చేస్తూ దేశ ద్రోహం చేస్తున్నారు అంటూ విచారణ వ్యక్తం చేశారు. ఢిల్లీలో దాదాపు 4 నెలల నుండి రైతులు చేస్తున్నటువంటి సమ్మెను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే వారి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు చేస్తున్నటువంటి దేశ బంద్కి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కూడా కేవలం కొంతమంది కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మరి ప్రైవేటీకరణ చేస్తూ మరి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. మేము విద్యార్థి యువజన సంఘాలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఈరోజు కేవలం అంబానీలకు ఆదానీలకు కాళ్ళకి కొదవ పెట్టేసి ఈరోజు విద్యార్థి లోకం యువకుల లోకం అంతా కూడా ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరోవైపు దేశవ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపుగా 100 రోజుల పైగా రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కార్యదర్శి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ తిరుపతి నగరంలో బంద్ నిర్వహిస్తున్నాం. రైతులు చేసిన పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తూ ఈరోజు మేము కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాం. అధికారంలోకి కేంద్రంలో రెండో దఫ అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఈరోజు ఒక్కొక్కటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్కి ఉడిగం చేస్తుంది. కాబట్టి ఏదైతే ఈరోజు 33 మంది ప్రాణ త్యాగం చేసుకుని విశాఖ ఉక్కు సాధించుకుంటే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏ నిదానంతో అయితే ఆ రోజు విద్యార్థులు యువకులు పాల్గొన్నారో అదేవిధంగా రెండో దఫ మళ్ళీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో మేము పాల్గొంటున్నాం. అలాగే కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు కూడా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా మీ ప్రభుత్వం తగ్గ గుణపాఠం విద్యార్థులు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ వి ఉదయ్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.